పెట్టిన పరీక్ష అంటూ బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న అవినాశపై అయితే రియాక్ట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసింది అరియానా. అయితే త్వరలోనే 12 బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుకున్న అవినాశ భార్య ఇప్పుడు నెలలు నిండుకునే తన బిడ్డను అయితే పోగొట్టుకుని జరిగింది. అయితే ఆ బాధలో అయితే అవినాశ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. చివరి క్షణాలకు బిడ్డను చూసి ఆఖరికి కుప్ప కూలిపోయాడు భార్యని చూసి అయితే అవినాశం. అవినాశ అందరికీ తెలిసిన విషయం, తల్లిదండ్రులు కావాలన్నది ప్రతి ఒక్క మనిషి కళ. కానీ ఆ కళ కలగానే మిగిలిపోయింది జబర్దస్త్ అవినాశ్ జీవితంలో. అయితే తను బిడ్డ డెలివరీ అయిన సమయంలో కోల్పోవడం అన్నది ఎంతో చేదు విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మీద అవినాశ్ అయితే ఎంతలాగా కుమిలిపోతున్నాడో, నెలలు నిండిన మోసి కడుపులో పెంచిన బిడ్డ కోసం అంతే కుమిలిపోతుంది కూడా భార్య కూడా అనుజ. అయితే ఈ విషయం మీద అవినాశ్ అయితే సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ అవుతూ ఎంతో బాధపడడం జరిగింది. నా బిడ్డ కోసం ఎన్నో కళలు కన్నాను కానీ ఆ కళ కలగానే మిగిలిపోయింది. ఆ దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తాడని అనుకోలేదు అంటూ ఈ విషయం మీద అయితే అవినాశ్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే బిడ్డను కోల్పోయి బాధలో ఉన్న అవినాశపై అయితే రియాక్ట్ అవుతూ అరియానా, నవ్వుతూ అందరిని నవ్వించే నువ్వు ఆ దేవుడు నీకు పెట్టిన పరీక్ష అంటూ బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న అవినాశపై అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది అరియానా. నువ్వు ఇలా ఏడుస్తుందో నేను చూడలేకపోతున్నా, నువ్వు అందరిని నువ్వే నవ్విస్తావు కానీ ఆ దేవుడు నీకే బాధ మిగిల్చాడు అంటూ అవినాశపై అయితే బోరున ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.